మార్పు సహజంగా ఎక్కడైనా రావాల్సిందే. ఊహించని మార్పులు వచ్చినప్పుడే హైలైట్‌గా డెవలప్‌మెంట్ జరుగుతుంది. ఎప్పుడు ఒకే రకమైన ఆలోచనలతో ముందుకెళ్తే డెవలప్‌మెంట్ ఎప్పుడు ఎక్కడ ఉండదు. ఇదిగో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు గత 3 సంవత్సరాలుగా తన యొక్క పరిపాలన ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఇలా కూడా డిసిషన్ తీసుకోవచ్చా అనే మాదిరిగా తన యొక్క నిర్ణయాలను ముందుకు పెడుతూ శభాష్ అనిపించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకైతే ఇప్పుడు ఊహించని షాక్ గట్టిగా తగులుతున్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన ఏ ఎత్తుగడు వేసినా పూర్తిగా వ్యతిరేకించే టీడీపీ ఎల్లో మీడియా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొత్త క్యాబినెట్లోపై ఎక్కడా నోరు విప్పని పరిస్థితి కనబడుతుంది. లోకేష్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇక ఎవ్వరూ కనిపించడం లేదు. బహుశా కొత్త క్యాబినెట్ దెబ్బతో చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయిపోయిందా అంటే అవునని తెలుస్తోంది. ఒక వ్యక్తులను, పాత వాళ్ళను, ఎవరినైనా ఒకరిని రాజీనామా చేస్తేనే అక్కడ గెలుస్తామా లేదా అనే కసి పట్టుదలతో చంద్రబాబు అప్పట్లో చాలా కష్టపడేవారు. అలాంటి సీన్ నుంచి ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క 24 మంది క్యాబినెట్లోని మంత్రులందరినీ రాజీనామా చేసేయమన్నారు. అనగానే హుటాహుటిన వాళ్ళు రాజీనామా చేసి ఆ పత్రాలను జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక సంచలన నిర్ణయం తీసుకుంటూ పాత వాళ్లకు కొందరికి ఛాన్స్ ఇస్తూ పాత ప్లస్ కొత్త కలయికతో ఒక కొత్త క్యాబినెట్కు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కూడా సాధారణంగా అసంతృప్తులు రగిలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారిపై విచ్చలవిడిగా కామెంట్లు చేస్తారనుకున్నారు టీడీపీ వాళ్ళు. సీన్ కట్ చేస్తే అసంతృప్తి లేదు, ఏమీ లేదు. ఎక్కడ ఎవరు చూసినా జగన్మోహన్ రెడ్డి గారికే జై కొడుతున్నారు. పదవి పోయినా కూడా మేము జగన్తోనే అంటూ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ ఎల్లో మీడియాకి హైలైట్గా షాక్ అయ్యారట. ఇదేంట్రా బాబు, అనుకుంది ఒకటి అవుతుంది మరొకటి అంటూ వాళ్ళంతా నోరెళ్ళబెడుతున్నట్టుగా తెలుస్తుంది. అసంతృప్తితో రగిలిపోతుంటే టీడీపీ లాగేద్దాం అనుకుంటే అసంతృప్తే లేదు, ఎక్కడ చూసినా మళ్ళీ ఆయనకే జై కొడుతున్నారు ఏంటి అని ఎల్లో మీడియా అంతా కృంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా ప్రజల ఆదరణ మనిషి యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది, ఏ వ్యక్తుల యొక్క మార్పైనా. ఇదే పని కనుక ఒకవేళ చంద్రబాబు చేస్తుంటే టీడీపీలో అసలు చంద్రబాబు రాజీనామా చేయండి అని చెబితే ఎస్ సార్ అని రాజీనామా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి లెక్కేయండి అంటున్నారు ఇప్పుడు అంతా కూడా. గతంలో చంద్రబాబు ఎప్పుడు ఈ పని చేయలేదు. చంద్రబాబే కాదు, చాలామందిలో ఎవరు ఈ సాహసానికి వెళ్ళరు. ప్రభుత్వం సాఫీగా జరుగుతుంటే క్యాబినెట్లోని రాజీనామా చేయడం ఏంటి అనుకుంటారంతా కూడా. కానీ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలైన వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం రాగానే 2.5 సంవత్సరాల్లో ఆయన ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాట కోసం కష్టపడ్డారు. సంక్షేమం విడుదల చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం బిజీ షెడ్యూల్తో ముందుకెళ్లారు. 2.5 3 సంవత్సరాల్లో పూర్తిగా 99% సంక్షేమం పూర్తి చేసే విధంగా ఆయన అడుగులు వేసి మార్కులు కొట్టేశారు. ఎస్ అనుకున్న విధంగానే 3 సంవత్సరాలు గడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ తూచా తప్పకుండా క్యాలెండర్ ప్రకారం తాను పని చేసుకుంటూ ముందుకెళ్లారు. ఇచ్చిన ప్రతి మాటకు జవాబు చెప్పారు. పేదవాళ్ళ కష్టాన్ని చూసినాను అన్నారు. ఆ చూసిన దానికి నేనున్నానన్న నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చారు. ఇక ఈ తర్వాత ఈ 2 సంవత్సరాలే కీలకంగా అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 2024కు మాస్టర్ స్కెచ్గా తాను రూపొందించుకున్న వ్యూహం ఇది. 2024లో గెలవాలి అంటే గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ పనిచేయాలి. మనం గొప్పగా ఉన్నాం, మనకెందుకులే అని సైలెంట్గా కూర్చుంటేనే పార్టీలు కుప్పలు కూలుతాయి. అలా కాదు, మళ్ళీ చిన్న పిల్లాడున్నప్పుడు ఎలా పార్టీని చూసుకున్నామో మళ్ళీ ఆ లెవెల్ నుంచి, ఆ స్థాయి నుంచి పార్టీని మళ్ళీ పుంజుకుని రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తూ సంచలన అడుగులు వేశారు. ఈ అడుగులే ఇప్పుడు నేడు మరోసారి విజయానికి దగ్గరయ్యేలా చేస్తున్నాయి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు కని విని ఎరగని విజయాన్ని సాధిస్తారు అంటూ కూడా చాలామంది కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ అసలు తగ్గలేదు. దేశవ్యాప్తంగా ఆయనకు ఫాలోయింగ్ మరింత పెరిగింది. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టపడే స్థాయికి వచ్చారు. అంతెందుకు, తెలంగాణలో సైతం కేసీఆర్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారి వార్తల్ని ఎక్కువ మంది వీక్షిస్తున్నారంటే అంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానమే. ఏదైనా చంద్రబాబుకు ఇప్పుడు ఇవన్నీ మింగుడు పడని అంశాలు. టీడీపీ 2024లో అసలు ఏం చేస్తుంది అనే దానిపై అధినేతగా ఉన్న బాబు గారికి ఆలోచన లేకపోతే ఇక పార్టీ ఎలా గెలుస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నారా లోకేష్ ఏమైనా పార్టీని నడిపిస్తారా? లోకేష్ పార్టీని ముందుకు నెట్టి ఏదైనా విజయాన్ని సాధిస్తారా అనే నమ్మకం కూడా ఏ ఒక్కరికి లేకుండా పోయింది. పట్టుమని 10 నిమిషాలు మైక్ ఇస్తేనే తడబడే నారా లోకేష్ రాజకీయ చాణక్యతతో నేతలను మంత్రులను గ్రౌండ్ లెవెల్లో వాళ్ళను ఎలా అలర్ట్ చేస్తారు ఏం చేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఏదైనా చంద్రబాబు గారు ఉన్నంతసేపే పార్టీ నడక ఉంటుంది తప్ప ఆ తర్వాత పార్టీ భవిష్యత్ ఏంటో ఆ భగవంతుడికే ఎరక అన్నట్టుగా అయిపోయింది. పార్టీలో ఉన్న చాలామంది ఇప్పుడు వైసీపీలోకి వచ్చేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళంతా కనుక ఒక్కసారి 2024 కన్నా ముందు జై జగన్ అంటూ అందరూ వైసీపీలోకి వచ్చేస్తే కనుక సినిమా మొత్తం మారిపోతుంది. టీడీపీ అసలు ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని స్థాయిలో టీడీపీ పతనం కాక తప్పదు అనే స్థాయిలో అందరూ అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబుకైతే తాజా పరిణామాలు ఏపీలో జరుగుతున్న విధి విధానాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారంటే ఏదో చిన్న పిల్లాడులే అనుకున్న బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మేధాశక్తి అర్థం కాక తలపట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ జగన్ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికీ టీడీపీ పసిగట్టలేకపోతుంది. ఎలాంటి ఎత్తుగడుగులు జగన్ గారు వేసినా వాటికన్నిటికీ చిత్తయిపోతూ టీడీపీ విజయోత్సవంలో ఎక్కడో వెనకంజలో నిలబడి అపజయాలనే చూస్తుంది. విజయం లేదు ఇక మనకు మిత్రమా అన్నట్టుగా టీడీపీ చంద్రబాబు పరిస్థితి మిగిలింది. బాబు గారికి మైనస్లు చాలా అవుతున్నాయి. రోజు రోజుకు ప్లస్ అయ్యే పాయింట్లు రోజు రోజుకు తగ్గటమే భారీ పతనానికి మూల కారణం. మనకెందుకు రాలేదు రాబాయి ఈ ఆలోచన? మనం 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదా, ఒక్కసారి ఇలాంటివి ఏమైనా చేశామా అంటే ఏవీ లేవు. ఇంతసేపు రాజకీయం రాజకీయమే కానీ వ్యూహాత్మకమైన ఎత్తడుగులు ఎన్నడూ చేయలేదు కాదక ఈరోజు ఈ స్థాయిలో పతనం కాక తప్పదు. ఏదేమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.